ఈరోజు వీడియోలో ఫెయిర్ టు మీడియం స్కిన్ అండ్ వామ్ టోన్కి మేకప్ ఎలా చేయాలనేది స్టూడెంట్స్కి అయితే చూపించాను క్లాస్లో. సో అది ఏ విధంగా చేసాము అంటే ఫస్ట్ అయితే లెన్స్ అప్లై చేసాము. ఈ లెన్స్ వచ్చేసి పిఎస్సీ బ్రాండ్లో హేజెల్ షేడ్ అనమాట అది. సో ఆ తర్వాత ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసుకున్నాకనే మనం లెన్స్ అప్లై చేసాము. తర్వాత టోనర్ అప్లై చేస్తున్నాను ఇక్కడ. టోనర్ వచ్చేసి టీఎన్డబ్ల్యూలో రైస్ వాటర్ టోనర్, ఇది గ్లో కోసం కొంచెం టోనర్ అయితే అప్లై చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ ఎంబ్రియోలిస్ తీసుకున్నాను. మాయిశ్చరైజర్ తర్వాత ప్రైమర్స్ అప్లై చేస్తున్నాను. ప్రైమర్స్ వచ్చేసి ఇక్కడ 2 తీసుకున్నాను. ఒకటేమో నార్మల్గా రీకోడ్లో ఉండే మ్యాట్ ప్రైమర్, నెక్స్ట్ వచ్చేసి పిఎస్సీలో 04 ప్రైమర్. ఇది ఎందుకంటే తనకి ఓపెన్ పోర్స్ అనేది కొన్ని అక్కడక్కడ పెద్ద సైజులో ఉన్నాయని చెప్పేసి పోర్ మినిమైజర్ కూడా యూజ్ చేశాను అనమాట. ఈ విధంగా మీరు 2 ప్రైమర్స్ కూడా యూజ్ చేయవచ్చు. ఫస్ట్ పోర్ మినిమైజర్ పెట్టాక కూడా నార్మల్ ప్రైమర్ పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ నేను రీకోడ్ పెట్టాకనే పిఎస్సీది పెట్టానమాట. సో అలా మీరు ఎలా అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే తన అవుట్ఫిట్ వచ్చేసి క్రాప్ టాప్ ఉంది కదా. సో ఎంగేజ్మెంట్లకి మనం లుక్ ఇలా ఇవ్వచ్చు, ఇంకా రిసెప్షన్స్కి కూడా ఇలా ఇవ్వచ్చు. కాకపోతే హెయిర్ స్టైల్ వచ్చేసి కొంచెం మరీ ట్రెడిషనల్ కాదు, వెస్ట్రన్ లుక్ కాకుండా రెండు మిక్స్ అయ్యేలాగా కూడా హెయిర్ స్టైల్ చేసాము. నెక్స్ట్ జనరల్గా ఇలాంటి మేకప్స్ మీరు బ్రైడ్స్కి చేసుకోవచ్చు, లాంగ్ లాస్టింగ్ ఉండేలాగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ కరెక్షన్ వచ్చేసి ఎల్ఏ ప్రోగాలో ఆరెంజ్ కలర్ అయితే అప్లై చేశాను. నెక్స్ట్ దీని తర్వాత మొత్తం కన్సీలింగ్ చేసి ఫేస్ అంతా కూడా ఈవెన్ చేస్తాము. కరెక్ట్గా అప్లై చేశాక ఫింగర్తో బ్లెండ్ చేస్తున్నాను అండర్ ఐస్ కింద. మీకు కావాలంటే బ్యూటీ బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఫింగర్తో అయితే కొంచెం మనకి సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి ఈజీగా ఉంటుంది. సో అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్సీలర్స్ అప్లై చేసి దాన్ని కూడా ఈవెన్గా బ్యూటీ బ్లెండర్తో అప్లై చేసి ఫేస్ అంతా కూడా ఫస్ట్ ఈవెన్ చేయాలన్నమాట. అలా ఆ విధంగా మనం బేస్ అంతా కూడా చేశాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్కి వెళ్తాము. ఇప్పుడు నెక్స్ట్ నేను తీసుకున్న ఇప్పుడు అప్లై చేసే కన్సీలర్ కూడా ఇది ఎల్ఏ ప్రోగాల్లో ఆల్మండ్ షేడ్. ఇదైతే కొంచెం డార్క్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఫస్ట్ బేస్లో మనం కన్సీలర్ అప్లై చేసేటప్పుడు 2-3 షేడ్స్ తీసుకుంటాం, డార్కర్ తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా అప్లై చేశాను అనమాట. నెక్స్ట్ ఈవెన్ చేయడానికి ఫరెవర్ 52 నుంచి కూడా కన్సీలర్ తీసి అప్లై చేసి ఫేస్ అంతా కూడా బ్లెండ్ చేసేసాను. ఇక్కడ వీడియో తీసేటప్పుడు మా వాళ్ళు ఎంత బాగా తీశారని చెప్పేసి అనుకున్నాను, కాకపోతే వాళ్ళు కొంచెం దూరంగా కూర్చొని తీశారు. అందువల్ల నేను జూమ్ చేయడం వల్ల కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఫేసే ఫోకస్ అయ్యేలాగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ టైం ఇది వాళ్ళకి ఏంటంటే ఐఫోన్లో వీడియో అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది తెలియలేదు. సో నేను కూడా బాగానే తీస్తున్నారని చెప్పేసి పెద్దగా గమనించలేదు అనమాట. తర్వాత ఎడిటింగ్లో తెలిసింది మొత్తం బ్లర్గా వస్తుందని చెప్పేసి. బట్ అయినా కూడా మీకోసం ఎంతలో కొంత మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయొచ్చు అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇక్కడ చూస్తే ఫస్ట్ అయితే పిఎస్సీ నుంచి ఫౌండేషన్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ కరెక్ట్గా తన షేడ్కి ఎగ్జాక్ట్ షేడ్ ఉండేలాగా తీసుకున్నాను, బట్ కొంచెం ఫేర్ షేడ్ యాడ్ చేస్తే బాగుండనిపించింది. సో మళ్ళీ కొంచెం ఫేర్ షేడ్ కూడా యాడ్ చేశాను. సరే రెండు కూడా పిఎస్సీ నుంచి తీసుకున్నాను. ఇలా మనకి కావాల్సిన షేడ్ అనేది మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ బ్లెండింగ్ అనేది ఇప్పుడు నేను యూజ్ చేసేది కొత్త బ్రష్, ఇది ఫ్లిక్ నుంచి తీసుకున్నాను. కొత్త బ్లెండింగ్ బ్రష్ అంటే షేప్ ఇంతకుముందు వేరేలా వచ్చేది, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి. సరే చూద్దాం ఇది ఎలా ఉంటుందని చెప్పేసి ఈ బ్రష్ అయితే యూజ్ చేశాను. ఓకే, ఫస్ట్ టైం యూజ్ చేశాను కదా, నాకు ఓల్డ్ బ్రషెస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం కంఫర్టబుల్ అనిపించలేదు, బట్ యూజ్ చేస్తుంటే చేస్తుంటే ఇది కూడా మనకి ఓకే అనిపిస్తుండొచ్చు. ఈ విధంగా ఫౌండేషన్ ఫేస్ అంతా అప్లై చేసుకున్నాక ఇయర్స్ నెక్ కూడా మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి. దాని తర్వాత హైలైటింగ్ చేసుకుంటాము. ఇక్కడ మా మోడల్ అయితే చెప్తున్నారు ఏంటంటే తనకి మౌత్ చుట్టూ ఏదో డిఫరెంట్గా కనిపించిందంట షేడ్, అక్కడెక్కడో దూరంలో ఉన్న మిర్రర్లో తను చూసి తనకు అలా అనిపించిందంట. బట్ నాకైతే ఇక్కడ అక్కడ కూర్చున్న మా స్టూడెంట్స్ కూడా ఏం అనిపించలేదు. సరే మళ్ళీ ఎందుకైనా మంచిది ఒకసారి అయితే బ్లెండ్ చేశాను అనమాట ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి హైలైటర్ ఇక్కడ ఏం యూజ్ చేసామంటే సేమ్ ఎల్ఏ ప్రోగ్రామ్ నుంచి తీసుకున్నాను. కొంచెం ఫేర్ షేడ్స్ తీసుకున్నాను హైలైటింగ్కి. రెండు కన్సీలర్స్ మిక్స్ చేసి యూజ్ చేశాను అనమాట. మనకు కావాల్సిన షేడ్ రావాలంటే మనం ఏదైనా కూడా మిక్స్ చేసుకున్నప్పుడు మనకు కావాల్సిన షేడ్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఫౌండేషన్ ప్లేట్ మీదనే హైలైటర్స్ కూడా వేసి మిక్స్ చేసి అప్లై చేసి దాన్ని కూడా మనము ఈవెన్గా బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. హైలైట్ అంటే మనం ఎక్కడ అప్లై చేస్తామో, ఏదైతే మనము ఫేస్లో ఏరియాస్ని హైలైట్ చేయాలనుకుంటామో, ఫోర్హెడ్, నోస్, అండర్ ఐస్, చీక్స్, చిన్న, ఈ విధంగా మనము ఆ పర్టికులర్ పాయింట్స్లో అప్లై చేసి దాన్ని కూడా నేను ఈవెన్గా బ్రష్తో బ్లెండ్ చేస్తున్నాను. బ్యూటీ బ్లెండర్తో కూడా మీరు బ్లెండ్ చేసుకోవచ్చు, ఎవరు కంఫర్ట్ వాళ్ళది. నాకు ఎక్కువగా
పర్సనల్గా అయితే నాకు బ్రషెస్ యూజ్ చేస్తే కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో అందుకు నేను ఎక్కువగా బ్రషెస్ఏ యూజ్ చేస్తాను. మీరు కావాలంటే బ్యూటీ బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా మనకు బేస్ అయితే ఈవెన్గా సెటిల్ అయిపోవాలన్నమాట. ఎక్కడ కూడా ప్యాచెస్ ఎక్సెస్ ప్రోడక్ట్ అనేది ఉండకూడదు. సో బ్లెండింగ్లోనే మనకి బేస్ అనేది ఈవెన్గా వస్తుంది. ఇక్కడ చూస్తే బ్రష్తో బ్లెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బ్రష్ లైన్స్ ఏమి కూడా ఉండకుండా ఉండాలి అంటే అప్పుడు బ్లెండర్తో లైట్గా ప్రెషర్ ఇస్తూ ఈ విధంగా బ్లెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హైలైటింగ్ తర్వాత ఇక్కడ క్రీమ్ కాంటూర్ అప్లై చేస్తున్నాను. సో ఇది కూడా బ్రష్తో అప్లై చేస్తూ అదే బ్రష్తో నేను బ్లెండింగ్ కూడా చేస్తున్నాను. తనకంటే కూడా 2-3 షేడ్స్ డార్కర్ కంటోరింగ్ అయితే ఇక్కడ చూస్ చేసుకున్నాను. బ్రష్ వచ్చేసి ఇంతకుముందు ఏదైతే ఫౌండేషన్ బ్లెండింగ్కి యూజ్ చేశాను దాంట్లోనే ఇది చిన్న సైజు ఉంటుంది. ఈ విధంగా మనం నోస్ కాంటోరింగ్ అయినా చీక్స్ అయినా కూడా దీంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ బ్రషెస్ అనేవి మనము పౌడర్కి అయితే ఒకలాగా యూజ్ చేస్తాము, క్రీమ్స్ యూజ్ చేసినప్పుడు ఒకలాగా యూజ్ చేస్తాము. అదే పౌడర్ కాంటోరింగ్లో అయితే కొంచెం యాంగులర్లో ఉండే బ్రష్ తీసుకుంటే అది మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలా మనము ప్రోడక్ట్ని బట్టి కూడా బ్రషెస్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి జాలైన్ కాంటోరింగ్ చేస్తున్నాను. తనకంటే ఫేస్లో ఎక్కడైతే మనము హైడ్ చేయాలనుకుంటామో ఆ పార్ట్ అంతా కూడా మనం కాంటోర్ చేస్తాము. లేదంటే ఫేస్ అంతా కూడా ఇప్పుడు మనకి బేస్ అయిపోయిన తర్వాత ఫౌండేషన్ కన్సిలర్ అవన్నీ అప్లై చేస్తాం కాబట్టి ఫేస్ అంతా కూడా ఫ్లాట్గా అవుతుంది. సో మనము ఫేస్లో న్యాచురల్గా ఉండే షేడ్స్ అనేది మళ్ళీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి కాంటోరింగ్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని కూడా మనము ప్రాపర్గా బ్లెండ్ చేసుకుంటేనే మనకి అది షేడ్ లాగా కనిపిస్తుంది, ఎక్కడ కూడా మార్క్స్ లాగా ఉండిపోవద్దు. బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ కాంటూర్ అంతా కూడా ప్రాపర్గా బ్లెండ్ అయిపోయిన తర్వాత బ్లష్ వచ్చేసి లిక్విడ్ బ్లష్ అప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసి లిప్ అండ్ చీక్ టిన్స్ అని దొరుకుతాయి. సో అలా మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే లిక్విడ్ ఇప్పుడు ఇది అంతా కూడా మనము ఈ లిక్విడ్స్తో ఎందుకు చేస్తున్నామంటే ఇది లాంగ్ లాస్టింగ్ మేకప్లో మనకి ఇది ఒక పార్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ పౌడర్స్ కాకుండా లిక్విడ్స్తో చేసుకొని మళ్ళీ పైనుంచి పౌడర్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే మనకి మేకప్ అనేది ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఎక్కువ బ్రైడల్కి మనకు టైం ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం బ్రష్తో అప్లై చేశాక బ్లెండింగ్ చేశాక మళ్ళీ బ్యూటీ బ్లెండర్తో ఒకసారి ఈవెన్గా చేస్తున్నానమాట. ఎక్కడ కూడా మనకి మార్క్స్ పెట్టినట్టుగా ప్యాచెస్ రాక అనిపించొద్దు. అంతా కూడా ఏ ప్రోడక్ట్ అప్లై చేసినా కూడా ఈవెన్గా బ్లెండ్ చేసుకుంటేనే మనకు అది లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్లెండింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము బేకింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి రీకోడ్ లూజ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను బేకింగ్కి. ఫస్ట్ అయితే ఎక్కడైతే మనం కన్సిలర్ అప్లై చేసుకున్నామో అండర్ ఐస్, ఫోర్హెడ్ చిన్, ఇదంతా కూడా పఫ్తో స్మాల్ పఫ్ నేను లాస్ట్ టైం వీడియోలో చూపించాను పిఎస్సీ. ఇప్పుడు మినీ పఫ్స్ అని దొరుకుతున్నాయి కదా, ఆ పఫ్స్ యూజ్ చేసి మనం ఫస్ట్ అయితే అండర్ ఐస్ క్రీజ్ లైన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసుకొని తర్వాత వెంటనే ఈ విధంగా లూజ్ పౌడర్ అయితే పఫ్తో కానీ బ్రష్తో కానీ మీ ఇష్టం, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లార్జ్ ఫ్లఫీ బ్రష్ తీసుకొని ఫేస్ అంతా కూడా ఎక్సెస్ ప్రోడక్ట్ ఏమైనా ఉంటే డస్ట్ ఆఫ్ చేయొచ్చు, ఈవెన్గా కూడా స్ప్రెడ్ చేయొచ్చు అన్నమాట. సో మనకి మేకప్లో బేకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ ప్రూఫ్ చేస్తుంది మేకప్ని, ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉండేలా కూడా చేస్తుంది కాబట్టి బేకింగ్ అనేది ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ బేస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఐ మేకప్కి వెళ్తున్నాను. ఐ మేకప్లో వచ్చేసి ఫస్ట్ ఐబ్రోస్కి ఏదైతే ఎక్సెస్ ప్రోడక్ట్ ఇప్పుడు మనకి ఫౌండేషన్ అదంతా కూడా క్రీమ్స్ అన్నీ కూడా ఆ హెయిర్కి అనేది పట్టేస్తుంది కాబట్టి ఫస్ట్ స్పూలీ బ్రష్ అదంతా కూడా క్లీన్ చేసి తర్వాత జెల్ అప్లై చేస్తాను. ఇక్కడ ఐబ్రో జెల్ పిఎస్సీ నుంచి ఇది. సో ఈ విధంగా షేప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఐబ్రోస్ ఫీలింగ్ అనేది కూడా మనకు ప్రాక్టీస్ తోటి బాగా వస్తుంది. ఐబ్రోస్ కూడా మనం షేప్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్టిఫిషియల్ లుక్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వద్దు, న్యాచురల్గా ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనకి ఐబ్రో అంతా కూడా ఒకటే షేడ్ కాకుండా స్టార్టింగ్లో కొంచెం లైట్ షేడు, తర్వాత మీడియం, తర్వాత డార్క్, అలా ఉండేలా చూసుకుంటే న్యాచురల్ లుక్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఐ షేడ్స్ ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఐ మేకప్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ లైట్ షేడ్ చూస్ చేసుకున్నాను, దాన్ని ప్రాపర్గా బ్లెండ్ చేసుకున్నాక నెక్స్ట్ మీడియం టు డార్క్ షేడ్స్ తీసుకుంటాను అనమాట. దీంట్లోనే 2/3 షిమ్మర్ కూడా అప్లై చేస్తాను. దీన్ని మళ్ళీ కొంచెం ఏంటంటే మరీ ట్రెడిషనల్గా కాకుండా కొంచెం స్మోకీ లుక్ కూడా, ట్రెడిషనల్లోనే స్మోకీ ఐ లుక్ వచ్చేలాగా చేశాను అనమాట.
మీలో ఎవరైనా మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ కోర్సు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ క్లాస్లో ఆఫ్లైన్ క్లాస్లో జాయిన్ అవుతే అన్నీ కూడా థియరీ అండ్ ప్రాక్టికల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రాక్టీస్ కూడా నా ముందే చేస్తే మిస్టేక్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి. అలా మీరు పర్ఫెక్ట్గా మేకప్ అయితే నేర్చుకోగలుగుతారనమాట. సో ఇప్పుడైతే నేను రెవ్లాన్ ప్యాలెట్ నుంచి షిమ్మర్స్ అయితే అప్లై చేస్తున్నాను. ఇంతకుముందు నేను యూజ్ చేసిన షేడ్స్ వచ్చేసి యూరోప్ గర్ల్ అండ్ ప్రెట్టి ఆల్ సెట్ నుంచి యూజ్ చేశాను. ఇప్పుడు షిమ్మర్ వచ్చేసి రెవల్యూషన్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ ఐబ్రో బోన్ హైలైటింగ్కి క్రైలాన్ ప్యాలెట్ యూజ్ చేశాను అనమాట. ఇలా డిఫరెంట్గా మనకు కావాల్సిన షేడ్స్ అనేది డిఫరెంట్ ప్యాలెట్ నుంచి కూడా చూజ్ చేసుకోవచ్చు. ఏది లేకపోయినా కూడా మనం ఒకటి ప్యాలెట్ నుంచి కూడా అన్ని చూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది టెక్నిక్స్ ఉంటాయి కొన్ని. సో ఆఫ్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యే వాళ్ళకి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి జెల్ ఐలైనర్ మెబ్లింది యూజ్ చేశాను ఇక్కడ. తనకు వచ్చేసి లైనర్ స్మర్జింగ్ అనేది చేశాను అనమాట తర్వాత. సో లైనర్ స్మర్జింగ్ అనేది కూడా ఎలా చేసుకోవచ్చు అంటే పౌడర్స్ మనము యూజ్ చేసి డార్క్ కలర్ ఐ షేడ్స్ ఏదైనా యూజ్ చేసి లైనర్ని స్మర్జ్ చేసుకుంటే కూడా మనకి స్మోకీ ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ లైనర్ స్మర్జింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము అండర్ ఐ కూడా సేమ్ షేడ్స్ పైన ఏదైతే షేడ్స్ వేసామో అవన్నీ కూడా కింద అప్లై చేసి ఈవెన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వైట్ కాజల్ కూడా అప్లై చేశాను ఇక్కడ, ఎందుకంటే మరి డార్క్ చూస్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా ట్రెడిషనల్ అవుతుంది. అది కాకుండా కళ్ళు కూడా కొంచెం స్మాల్ చిన్నగా అయిపోయినట్టుగా కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ నేను వైట్ కాజల్ అయితే అప్లై చేశాను అనమాట. ఇలా కంప్లీట్గా ట్రెడిషనల్ కాకుండా వెస్ట్రన్ లుక్ కొంచెం సెమీ వెస్ట్రన్ లుక్ ఇవ్వాలి అంటే వైట్ కాజల్ కానీ నూడు కాజల్ కానీ అప్లై చేసుకొని కింద మనము బ్లాక్ షేడ్తో స్మర్జ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ లోయర్ ల్యాషెస్కి మస్కర్ అయితే అప్లై చేస్తున్నాను. ఫస్ట్ లోయర్ ల్యాషెస్కి అప్లై చేసుకున్నాక అప్పర్ ల్యాష్కి అప్లై చేస్తే ఈజీ అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ ల్యాషెస్కున్న ప్రోడక్ట్ అంతా కూడా ఫస్ట్ పైనుంచి తీసేసి తర్వాత మస్కార్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకోవాలి. తర్వాత ఫేక్ ల్యాషెస్ కూడా ఇక్కడ అప్లై చేశాను. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్లో మనము ఫస్ట్ లిప్ లైనర్ డ్రా చేసుకుంటాం కదా లిప్ షేప్ కోసము, అదే లిప్ లైనర్తో లిప్స్ అంతా కూడా కంప్లీట్గా ఫిల్ చేసామంటే మనకి ఎప్పుడు కూడా లిప్స్టిక్ అనేది కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో మీరు కూడా ఆ విధంగా లిప్ లైనర్తో లిప్ అంతా కూడా ఫిల్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన లిప్స్టిక్ షేడ్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను యూజ్ చేసేది షుగర్లో స్మజ్ మీ నాట్ అని చెప్పేసి మనకి ఇవి లిక్విడ్ లిప్స్టిక్స్ అనమాట. సో ఇవైతే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా లిక్విడ్స్ అయితే అప్లై చేసుకున్నాను. మీకు కావాలంటే ఇది కంప్లీట్గా మ్యాట్ లుక్ వస్తుంది కాబట్టి కొంచెం దీన్ని గ్లాసి చేసుకోవాలంటే ట్రాన్స్పరెంట్ లిక్విడ్ అది లిప్స్టిక్ గ్లాస్ ఏదైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసి ఇక్కడ హైలైటర్ ఫస్ట్ నేను బ్రష్ని అయితే ఫిక్సింగ్ స్ప్రే తోటి వెట్ చేశాను లైట్గా. ఆ తర్వాత హైలైటర్ అయితే అప్లై చేశాను. ఇలా చేస్తే కూడా మనకి హైలైటర్ అనేది ఈజీగా బ్లెండ్ అవుతుంది, ఇంకా కొంచెము మంచి న్యాచురల్ లుక్ వస్తుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటిది బ్రైడల్కి మనం లాంగ్ లాస్టింగ్ మేకప్ ఇలా చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తున్నాను కాబట్టి ఆ విధంగా మీరు ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వచ్చు. ఇంకా నేను ఫినిషింగ్లో వచ్చేసి మ్యాక్ కాంపాక్ట్తో ఈ విధంగా టచ్అప్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ మేకప్ అంతా కూడా ఫిక్స్ చేసుకోవడానికి అర్బన్ డికే నుంచి ఫిక్సింగ్ స్ప్రే అయితే యూజ్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా అదంతా డ్రై అయిపోయాక ఇంకా మనకు మేకప్ కంప్లీట్ అయిపోయినట్టు జ్యువెలరీ అవన్నీ సెట్ చేసుకున్నాక ఫైనల్ లుక్ ఎలా ఉందనేది చూద్దాము. అయితే ఇక్కడ చూస్తే పాపడబ్బులు పెట్టడానికి ట్రై చేశాము జ్యువెలరీతో పాటుగా. సో వీళ్ళకి అంటే ఫైనల్గా మనం హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాపడబ్బులు ఎలా సెట్ చేస్తామని స్టూడెంట్స్కి అయితే చూపించాను, బట్ ఇక్కడ పెట్టిన పాపడబ్బులు అనేది తనకు సెట్ అయినట్టుగా అనిపించలేదు. సో అది మళ్ళీ రిమూవ్ చేసామనుకోండి. బట్ అన్ని టెక్నిక్స్ కూడా వాళ్ళకి ఈరోజు అయితే నేను క్లాస్లో చూపించాను. మీరు ఆఫ్టర్ చూస్తే ఈ లుక్ అనేది మీకు బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు లాంగ్ లాస్టింగ్ మేకప్స్ బ్రైడ్కి ఎంగేజ్మెంట్ లుక్ కానీ ఇలా ఏదైనా కూడా మీరు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ హెయిర్ స్టైల్ ఎలా వేసాం తనకనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.